రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో సిఐటియు నేతలు కార్యకర్తలు ధర్నాకు దిగారు. టెక్స్టైల్ పార్క్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు మూతపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు సిఐటియు నేతలు. ప్రభుత్వం ఆర్డర్లు నిలిచిపోవడం, విద్యుత్ సబ్సిడీ బకాయిలు విడుదల చేయకపోవడం పరిశ్రమలు మూతపడుతున్నాయని అంటున్నారు కార్మిక సంఘాలు. టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు మే 1 నుంచి మూతబడే పరిస్థితి రావడం జరిగింది. ఇప్పటికే యజమానులు దాన్ని మూతేస్తున్నారని ప్రకటించడం జరిగింది. మరి దీని మీద ఆధారపడినటువంటి కార్మికులు మొత్తం రోడ్డు పాలే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే ఈ టెక్స్టైల్ పార్క్లో మరి పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి. రోజుకొక కారఖానా ఉన్నటువంటి సాంచలు అమ్ముడు పోతూ ఉన్నాయి. పరిశ్రమలు తరలిపోకుండా ఇక్కడ ఈ టెక్స్టైల్ పార్కును రక్షించే విధంగా మంత్రి కేటీఆర్ గారు చర్యలు తీసుకొని ఇక్కడ ఏవైతే మూతపడ్డ పరిశ్రమలను మళ్ళీ మూతపడకుండా చూడాలని, వాళ్ళకి అన్ని రకాల సబ్సిడీలు ఏవైతే అవి ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా వర్తింపజేయాలని, అట్లా ఇక్కడ కార్మికులకు సంబంధించిన అన్ని డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సిఐటిగా పౌరులు వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆకలి చావులు ఆత్మహత్యలు నిర్మూలించాలనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఈ టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు నిర్మాణం కానటువంటి పరిస్థితి 20 సంవత్సరాలు కావస్తున్నా. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇందులో టెక్స్టైల్ పార్క్లో ఇక్కడ ఉన్నటువంటి యజమానులు పలు కారణాల చేత మరి ఇక్కడ మాంద్యం ఉందని, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని చెప్పి, విద్యుత్ సబ్సిడీ ప్రభుత్వం నుంచి రావాల్సింది రాలేదని చెప్పి, ప్రభుత్వ ఆర్డర్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం లేదని పలు కారణాల చేత ఇప్పటికే పరిశ్రమలు మూసివేస్తున్నటువంటి పరిస్థితి, ఆధారపడి పనిచేస్తున్నటువంటి దాదాపు 1500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు మరణ పరిస్థితి ఉంది. కాబట్టి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు మరి అందులో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు, చేనేత జౌలి శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా స్పందించి ఇక్కడ కార్మికుల ఉపాధి కోసం ఏర్పడినటువంటి ఈ టెక్స్టైల్ పార్క్లో ఉపాధి కోల్పోకుండా ఉన్న పరిశ్రమలు తెరిపించి పూర్తి స్థాయిలో టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కార్మికుల ఉపాధి కల్పించాలని చెప్పి మేము కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తాం.